ఇటు తెలంగాణలోనూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. భారీగా అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 1060 సెట్ల నామినేషన్లను ఈసీ ఆమోదించింది. 625 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఈసీ ఆమోదం తెలిపింది. మరికాసపెట్లో 17 ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈసీ ప్రకటించనుంది. ఇటు తెలంగాణలోనూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. భారీగా అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల పరిశీలన తర్వాత 1060 సెట్లు నామినేషన్లను ఈసీ ఆమోదించింది. 625 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఈసీ ఆమోదం తెలిపింది. మరికాసపట్లో 17 ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈసీ ప్రకటించనుంది. రైట్కి దంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. శేఖర్, తెలంగాణలోనూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, నామినేషన్స్ ప్రక్రియ ఈరోజుతో ముగిసిందని చెప్పుకోవాలి. 3 గంటలకి ఉపసంహరణకు సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలు, 1 అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానంకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక నామినేషన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 893 మంది 1488 సెట్లు దాఖలు చేశారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన జరిగింది. ఈ పరిశీలనలో 268 అభ్యర్థుల నామినేషన్స్ను తిరస్కరించారు ఎన్నికల అధికారులు. అదేవిధంగా మల్కాజిగిరికి సంబంధించినటువంటి సెగ్మెంట్లో పెద్ద ఎత్తున దాదాపు 77 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరించారు. ఇక మరికొద్ది సేపట్లోనే ఇవాళ ఉపసంహరణకు సంబంధించినటువంటి చివరి తేదీ కావడము 3 గంటలకు ఆ సమయము అయిపోయింది. ఇక అధికారిక లెక్కలు మరికొద్ది సేపట్లోనే తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటన చేయనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 570 వరకు కూడా అభ్యర్థులు ఏదైతే పరిశీలనకు సంబంధించిన తేదీ తర్వాత ఆమోదం తెలిపారు. మరి ఈరోజు వరకు ఎంతమంది ఉపసంహరించుకున్నారు అన్నటువంటి అంశం మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఎక్కువ మొత్తాదులో చాలా కాన్స్టిట్యూన్సీలలో పెద్ద సంఖ్యలో నామినేషన్స్ పడ్డాయి. అందులోనూ స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్స్ వేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయన్న చర్చ రాజకీయ పార్టీలో జరుగుతూ ఉంది. దాంతోపాటు కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు రిబల్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో వేశారు. వాళ్ళు కూడా ఉపసంహరించుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక 3 గంటలకు సమయం అయిపోవడంతో ఉపసంహరణకు సంబంధించినటువంటి గడువు ముగియడంతో మరికొద్ది సేపట్లోనే పూర్తి స్థాయి అప్డేట్ అంతా కూడా ఎన్నికల కమిషన్ ప్రకటన చేయనుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శేఖర్.